లోయోలా హై స్కూల్ లోయోలా జూనియర్ కాలేజ్ కరీంనగర్ లో 1978వ సంవత్సరంలో ప్రారంభించబడింది. ఈ విద్యా సంస్థలు సొసైటీ ఆఫ్ జీసస్ అనేటువంటి సంస్థ నడుపుతూ ఉంది. ఈ సంస్థ ద్వారా అనేక మంది విద్యాని విద్యార్థులు తమ చదువులతో పాటు విలువలు క్రమశిక్షణ అన్నీ కూడా నేర్చుకుంటూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా 31 జూలై పునీత ఇన్యాసి వారు పండుగను కొనియాడుకుంటూ ఉన్నాం. ఆయన చూపించినటువంటి ఆదర్శాన్ని ఈ విద్యా సంస్థలో మా పిల్లలకి, తోటి ఉపాధ్యాయులకి, వారందరికీ కూడా నేర్పిస్తూ విలువలతో కూడినటువంటి విద్యని మేము అందిస్తూ ఉన్నాం. సమాజ సేవే దైవ సేవగా పరిగణించి ప్రతి జేసు సభ సభ్యుడు కూడా తమ సంస్థలో పనిచేస్తూ ఉంటారు. ఈరోజు ముఖ్యంగా ప్రపంచమంతటా 120 దేశాల్లో జేసు సభ సభ్యులు పనిచేస్తూ ఉన్నారు. విద్యా సంస్థలోనే కాకుండా సైంటిస్టులుగాను, సాంఘిక సేవకులుగాను ఇంకా అనేక విధాలుగా సేవ చేస్తూ ఈ ప్రపంచంలో సేవలు అందిస్తూ ఉన్నారు. ఈరోజు పునీత ఇన్యాసి వారి పండుగను కొనియాడుకుంటున్నటువంటి మేము ఆ దేవాది దేవుడు ముఖ్యంగా కరీంనగర్ విద్యా సంస్థల్ని దీవించాలని, ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మంచిగా చదువుకొని భవిష్యత్తులో పైకి రావాలని ప్రతి ఒక్కరము కూడా ఆశిస్తున్నాము, కాంక్షిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాల ద్వారా పిల్లలకి ఒక అవకాశాన్ని ఇచ్చి వారి యొక్క పటిమని బయటకు తీసుకొని, ఇదే కాకుండా ఈ సంవత్సరం మొత్తము కూడా అనేక మార్లు ఎన్నో సందర్భాల్ని విద్యార్థిని విద్యార్థులకు ఇస్తూ ఉంటాం. కనుక ఈరోజు ఈ పండుగ ద్వారా మేము తెలియజేసేది ఏమిటంటే, పునీత ఇన్యాసి వారు ఒక గొప్ప వ్యక్తిగా ఈ లోకంలో జీవించి తాను సాధించవలసినటువంటి ఏది అనుకున్నాడో అది సాధించగలిగాడు. మనము కూడా మన జీవితంలో ఒక పట్టుదలతో దేవుని యొక్క దేవుని మీద భయభక్తులతో మనం జీవించినట్లయితే తప్పకుండా ఏదైనా సాధించగలుగుతాం. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి లయోలా సంస్థల్లో లయోలా పండుగను మేమెంతగానో ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ రేకుర్తి ప్రాంతంలో లయోలా ప్రాంగణంలో ఈ లయోలా పండుగను విద్యార్థిని విద్యార్థులతో, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో మరియు జేసు సభ సభ్యులందరితో కలిసి గొప్ప ఘనంగా ఈ పండుగను జరుపుకొనిచ్చి ఉన్నాం. దీనంతటికీ ముఖ్య కారకులు, మహానుభావులు, ఈ సంస్థను స్థాపించినటువంటి గొప్ప పునీతులు ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా గారు, వారిని పురస్కరించుకొని ఈరోజు ఇంత ఘనంగా జరుపుకుంటూ ఉన్నాము. ఈ ఆనందంలో పిల్లలు అందరూ కూడా అన్నమాట ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ వాళ్ళ యొక్క నైపుణ్యతలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఆయన చూపించేటటువంటి మార్గంలో, ఆయన చూపించినటువంటి విలువలలో ఎదుగుతూ మేము దేని కొరకైతే కట్టుబడి జీవించాలని ఆయన అనుకున్నారో అదే రీతిలో మేము కట్టుబడి జీవిస్తూ, మేము నమ్మినటువంటి విశ్వాసములో మేము ఎదుగుతూ గొప్ప సేవాపూరితమైనటువంటి వ్యక్తులుగా ఈ ప్రపంచంలోనే నెలకొని ఉంటున్నాము. అందుకుగాను గర్విస్తూ ఉన్నాం. నేను ఒక జేసు సభ గురువుగా నేను ఎంతగానో ఆనందిస్తున్నాను, ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.